హాయ్, నా పేరు లోక్నాథ్, లోకల్ బాయ్ లోక్నాథ్. మీకు మంచి న్యూస్ తీసుకొచ్చాను, చూడండి. ఈ దేశంలో మొట్టమొదట రాజులుగా ఉండి రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే మా కొలాపూర్ రాజు అయినటువంటి ఛత్రపతి సాహు మహారాజు గారే. అగ్రవర్ణ పేదలందరికీ కూడా 10% రిజర్వేషన్ అమలు చేసే విధానంలో ఎన్నో నిబంధనల్ని సరళతలం చేసి అందరికీ కూడా ఈ పథకం వర్తించేలా చేయడం ఎంతో ఆనందదాయకం. రిజర్వేషన్స్ అనేటివి 100 సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఇప్పుడు కూడా ఏ మార్పు లేదు. ఓసీ వాళ్ళకి 10% రిజర్వేషన్స్ ఇచ్చినందుకు జగన్కి పాలాభిషేకమే చేసేసారు. పాలాభిషేకమే చూడండి. అన్ని కులాలకు రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ పోతే ఏం లాభం బాబా? 1902 ఏప్రిల్ జూలై 26వ తారీఖున ఈ రిజర్వేషన్లను 50% వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కల్పించడం అనేది జరిగింది. ఇది దేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. మరి దీని విధంగానే రాబో ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్లను ఏర్పాటు చేయడానికి కారణమైంది. ఆ రోజుల్లో విద్య కోసము ప్రత్యేకమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడం, పాఠశాలను ఏర్పాటు చేయడం, హాస్టల్స్ను ఏర్పాటు చేయడం, మరి దానికోసం సంస్కరణలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బాలికల విద్య కోసం కూడా ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా కూడా హాస్టల్స్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. అంటరాని తనానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. వెట్టి చాకరీ తనానికి ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది. పట్వేలు పట్వారి వ్యవస్థను రద్దుపరచడం అనేది జరిగింది. అంటే వ్యవస్థలో ఎన్ని సమాజానికి ఏవేవి వ్యతిరేకంగా ఉన్నాయో వాటి అన్నింటినీ వ్యతిరేకిస్తూ ఏవైతే అవసరమో వాటి అన్నింటినీ తీసుకోవడం ప్రయత్నం చేయడం జరిగింది. కులాంతర వర్ణాంతర వివాహాలు చేసుకోవడానికి కూడా చట్టం తీసుకురావడం జరిగింది. మరి విడాకులు తీసుకునే చట్టానికి కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ నిర్ణయంతో ప్రకారమే తీసుకోవచ్చు అని చెప్పిన దానికి కూడా చట్టం తీసుకురావడం జరిగింది. మరి దేవదాసి వ్యవస్థకు చెందినటువంటి వారు సంబంధించి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. వ్యభిచారి వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా వారిని ఆదుకునేందుకు కూడా చట్టం తీసుకురావడం జరిగింది. అంటే సమాజంలో ఎన్ని సంస్కరణలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, మరీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేయడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి సాహు మహారాజు. ఎట్లా అంటే అంబేద్కర్ గారికి చదువుకోవడానికి 1920లోనే ఇంగ్లాండ్కి పంపించి చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించినటువంటి వ్యక్తి. అందువల్లనే ఆయన ఆర్థికంగా సహాయం చేసిన దానివల్ల ఆయన చదువుకొని ఈ దేశానికి వచ్చి ఈ దేశానికి దిశానిర్దేశం ఈరోజు నడుస్తూ ఉందంటే ఈయన చదివించినటువంటి వ్యక్తి రాజ్యాంగం రాయకపోవడంలో ఈ పొద్దు ఇంత ఎత్తున జరిగేది. ఈ రిజర్వేషన్స్ వల్ల ఏ మార్పు లేదు. కులాంతర అదేవిధంగా మతానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన చాలా విధాలుగా తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి మహనీయ చరిత్రను ప్రజలు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటి వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉన్నత ఉద్యోగాల్లో ఆ రోజు బ్రాహ్మణేతరులకు వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులకు ఉద్యోగాలు కల్పించేందుకు తననే ముందుండి చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ వల్ల బాగా అంటే మాలాగా మంచి చదువుకునే వాళ్ళు నష్టపోతున్నారు. ఎంతోమంది అగ్రవర్ణంలో ఉన్న విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా ఈ 10% రిజర్వేషను చాలా లాభించి వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత పదవులకి అలాగే ఉన్నత విద్యని అభ్యసించడానికి ఎంతో దోహదపడుతుందని
ఈరోజు మేమందరం కూడా భావిస్తున్నాం మాలాంటి పిల్లలకి విద్య వైద్యం ఈ రెండు మాకు ఫ్రీగా ఇస్తే చాలు. అందరితో సంప్రదింపులు జరిపి ఈడబ్ల్యూఎస్తో 10% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ అవకాశాల్లో నిన్న తీసుకొచ్చినటువంటి జియో ద్వారా అనేక మంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క శ్రేయస్ కోసం ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు వారికి సంబంధించినటువంటి వారందరికీ మంచి చేకూరే విధంగా ఈ జీవో తీసుకురావడం చాలా సంతోషించదగిన. ఈరోజు ఇక్కడ మా శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా కలుస్తాను. బాయ్.